ఎనిమిది మంది ఐఏఎస్లకు హైకోర్టు శిక్ష విధించడంపై జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు తీర్పును పక్కాగా అమలు చేసి ఉంటే అధికారులకు ఏ ఇబ్బంది వచ్చేది కాదన్నారు. రాజకీయ వ్యవస్థ నుంచి అధికారులపై ఒత్తిడున్నప్పుడు ఐఏఎస్ అధికారుల సంఘం వారికి అండగా నిలబడాల్సి ఉందని అన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. ఓటీయూ సత్య. ఐసీఎస్ వ్యవస్థను భారతదేశ పాలనా వ్యవస్థలో స్టీల్ గ్రిడ్గా పేర్కొంటారు. అటువంటి స్టీల్ గ్రిడ్ ఎప్పుడు ఎందుకు బెండ్ అవుతుంది, దోషులుగా ఎందుకు నిలబడుతున్నారు అనే అంశంపై మనతో మాట్లాడేందుకు జేడీ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. వారిని అడిగి మరి తెలుసుకుందాం. రాజకీయ నాయకులు చెప్పిన పనులు ఖచ్చితంగా ఐఏఎస్లు చేయాల్సిందేనా, చేయకుండా వేరే మార్గం ఏమైనా ఉందా? ఎప్పుడు కూడా లీగల్గా చేయాల్సిన పనులు చేయాలి. చట్టబద్ధంగా ఉన్న పనులు, తర్వాత కోర్టులు ఇచ్చిన ఆదేశాలు, వీటిలను పాటించడం అన్నది ఎగ్జిక్యూటివ్ యొక్క ముఖ్య కర్తవ్యం. ఎప్పుడైతే కోర్టులు ఇచ్చిన ఆదేశాలు, ఎందుకంటే మన రాజ్యాంగ వ్యవస్థలో లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్ యొక్క నిర్ణయాలు కానీ చట్టాలు కానీ అవి సక్రమంగా ఉన్నాయా లేదా, రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా, ఎగ్జిక్యూటివ్ తీసుకునే నిర్ణయాలు, వాళ్ళు అమలు చేసే పద్ధతులు నియమాలకు అనుసరించి ఉన్నాయా లేకుంటే అందులో నియమాలకు అనుసరించకుండా ఉన్నాయా అన్నది నిర్ణయించే అధికారం మనం రాజ్యాంగంలో జ్యుడిషియరీకి ఇచ్చాం. అందువల్ల ఎక్కడైతే మనం కోర్టు ఆదేశాలను పాటించడమో అప్పుడు ఇటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. సపోజ్ కోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించుకుంటే మరి రాజ్యాంగ వ్యవస్థ అంతా కూడా దెబ్బతింటుంది. అయితే రాజకీయ నాయకుల నుంచి విపరీతమైన ఒత్తిడి అధికారులు ఈ మధ్యన పెరిగిపోతుంది. ఇటువంటి సమయంలో పెర్ఫెక్ట్ నిర్ణయాలు తీసుకోవడానికి వాళ్ళు ఎలాంటి వ్యూహాన్ని అవలంబించాలి? యాక్చువల్గా ఏదైనా నిర్ణయం వచ్చినప్పుడు సాధారణంగా బ్యూరోక్రసీలో ఫైల్ సిస్టమ్ నడుస్తుంది. అంటే మనం ఏదైనా ఒక ప్రపోజల్ కానీ ఏదైనా చేసేటప్పుడు ఒక ఫైల్ నడుస్తుంది. సపోజ్ ఈ పర్టికులర్ కేసులో కోర్టు ఈ విధంగా ఆదేశం ఇచ్చింది కాబట్టి కోర్టు ఆదేశం మీద ఈ విధమైన ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఈ విధమైన ఆదేశాలు ఇవ్వడం వల్ల వీటి పాటించాల్సిన అవసరం ఉంది. సో దానికి సంబంధించిన నియమావళి ఇవన్నీ రాస్తూ మనం మినిస్టర్ దగ్గర సబ్మిట్ చేస్తాం. కానీ చాలా చోట్ల ఏమవుతుందంటే ఈ విధంగా ఫైల్ మీద తీసుకురాకుండా మౌఖిక ఆదేశాలు ఏవైతే ఉంటాయో, ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ అంటాం, వాట్ల వల్ల మనం కోర్టు ఆదేశాలు పాటించకుండా వెళితే మనం ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. పైన ఉన్నటువంటి మంత్రులు కానీ లేదా రాజకీయ నాయకులు చెప్పిన పనులు చేయమంటే మీరు సెలవుపై వెళ్ళండి, ఇంకొకరితో చేయించుకుంటా ఉంటారు, ఇటువంటి సందర్భాల్లో ఏం చేయాల్సి ఉంటుంది? దానికని అసోసియేషన్స్ ఉన్నాయి, ఐఏఎస్ అసోసియేషన్స్, ఐపీఎస్ అసోసియేషన్స్. ఇటువంటి విధంగా జరుగుతున్నప్పుడు వాళ్ళు వెళ్ళి సంబంధిత మంత్రిని కానీ ముఖ్యమంత్రి గారు కానీ చెప్తూ ఇటువంటి వార్నింగ్లు కానీ ఇవి ఇవ్వడం జరుగుతుంది, అది సబబు కాదు అన్నది రిప్రజెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది మనకి. ఆ తర్వాత ఏంటంటే ఆఫ్కోర్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ట్రాన్స్ఫర్ అన్నది ఒక ప్రక్రియ, ట్రాన్స్ఫర్ అన్నది చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది కాబట్టి ట్రాన్స్ఫర్ చేస్తారని మనం భయపడి వాళ్లకు నిర్ణయాలు మార్చుకునే అవసరం కూడా ఉండదు. అందువల్ల సంఘటనలు ఏవైతే ఉన్నాయో, అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒకసారి కూర్చొని ఈ విధంగా జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా మనం ఏం చేయాలి అన్న దాని గురించి కూడా అందరూ కలిసి నిర్ణయించుకొని దాన్ని అమలు చేస్తే మనకు ఇటువంటి సిచ్యువేషన్స్ భవిష్యత్తులో రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. నిన్న జరిగిన ఇన్సిడెంట్స్ తీసుకుంటే కనుక ఈ ఇన్సిడెంట్స్లో ఐఏఎస్ అధికారులకు శిక్ష పడకుండా ఉండాలంటే వాళ్ళు ఎలా చేస్తుంటే పడకుండా ఉండేదంట? ఏళ్ళ కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని పాటించండి. వాళ్ళు ఏమన్నారు, స్కూల్ ప్రమేసెస్లో మిగతా బిల్డింగ్ల కన్స్ట్రక్షన్ జరగకూడదని స్పష్టంగా ఆదేశించారు. దాన్ని అమలు చేయడమే, శిక్ష పడకుండా ఉండడం అంటే అమలు చేయడమే. ఫైనల్గా స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో జవహర్లాల్ నెహ్రూ ఈ ఐసీఎస్ వ్యవస్థ మన చాలా ఇబ్బంది పెట్టింది భారత ప్రభుత్వానికి. కాబట్టి ఈ వ్యవస్థను తీసేయాలి అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక స్టీల్ గ్రిడ్గా పనిచేస్తుంది మన పాలనకి, దీన్ని కొనసాగించాలన్నారు. అటువంటి నమ్మకం పెట్టుకున్న స్టీల్ గ్రిడ్ లాంటి వ్యవస్థ ఈరోజు ఎందుకు బెండ్ అవుతుందంటారు, ముఖ్యంగా రాజకీయ నాయకుల ముందు? అదే, ఎందుకంటే ఇది పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్, అది వచ్చేసి 5 సంవత్సరాలకు ఎన్నికల్లో వాళ్ళు ఎదుర్కోవాలి, వాళ్లలో మార్పులు రావచ్చు. కానీ ఈ సివిల్ సర్వీసెస్ అన్న వ్యవస్థ కంటిన్యూటీ కోసం, సపోజ్ వీళ్ళు కూడా ప్రతి 5 సంవత్సరాలకు కొత్తగా వస్తే అది కుదరదు కదా, కాబట్టి ఒక వ్యవస్థ కంటిన్యూస్గా జరగాలి అన్న దాని ఉద్దేశంతో దీన్ని అనేక ప్రొటెక్షన్స్ ఇచ్చి రాజ్యాంగంలో సెక్షన్ ఆర్టికల్ 310, 311 ఇవి పెట్టి ఆల్ ఇండియా సర్వీసెస్ అన్నవి ఉండాలి, ఇవన్నీ కూడా నిర్ణయించి సర్దార్ పటేల్ గారు మీరు అన్నట్టు ఒక స్టీల్ ఫ్రేమ్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో. కానీ ఏమవుతున్నాయంటే స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతున్నాయి ప్రతి సమాజంలో కాబట్టి అందరూ ఒకే రకంగా ఉంటారన్నది కూడా మనకు. కాబట్టి సెలక్షన్ ప్రొసీజర్లో ఏదైనా మార్పులు తీసుకురావాలా లేకుంటే ట్రైనింగ్లో ఏమైనా మార్పులు తీసుకురావాలా, తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. 30 ఏళ్ళు 36 ఏళ్ల పాటు తాము తమ పదవుల్లో ఉంటారు కాబట్టి 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండే వాళ్ళ విషయంలో కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి, లేని పక్షంలో ఇదే విధంగా కోర్టుల ముందు తల ఉంచుకుని నిలబడాల్సిన పరిస్థితి వస్తుందని